వచ్చింది. తెలంగాణలో పెట్రోల్ బంకుల్లో ఎలాంటి కొరత లేదన్నారు తెలంగాణ పెట్రోల్ బంక్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి. కేంద్రం తెచ్చిన చట్టానికి వ్యతిరేకంగా నిన్న ట్యాంకర్ల డ్రైవర్లు సమ్మె చేశారన్నారు. ఇవాళ డ్రైవర్లతో మాట్లాడి సమ్మె విరమింపజేశామని చెప్పారు. కొన్ని పెట్రోల్ బంకుల్లో స్టాక్ అయిపోవడంతో నో స్టాక్ బోర్డు పెట్టారని, ఈరోజు రాత్రికి అన్ని బంకులకు స్టాక్ వస్తుందన్నారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు అమరేందర్ రెడ్డి. రైట్, అమరేందర్ రెడ్డి ప్రకటనపై మరిన్ని వివరాలు కిరణ్ అందిస్తారు. కిరణ్, ఉదయం మనం మధ్యాహ్నం నుంచి చూసాం మొత్తం అన్ని పెట్రోల్ బంకుల దగ్గర వాహనాలు బారీలు తేరడం, హైదరాబాద్లో చుట్టుపక్కల ఎప్పుడూ లేనంతగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితుల్లో అమరేందర్ రెడ్డి ప్రకటన ఎలా చూడాలి? ఇప్పుడైనా వాహనదారులు కొంత వెనక్కి తగ్గే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఉదయం నుంచి కూడా కొంత హైదరాబాద్ నగరంలో ఇక రెండు రోజుల పాటు పెట్రోల్ బంకులు క్లోజ్ చేస్తారంటే ఒక వార్త సర్క్యులేట్ అవ్వడం నేపథ్యంలో కూడా ఇటు హైదరాబాద్ జంట నగరంలో ఉండే పెట్రోల్ బంక్ సంబంధించిన నిర్వాహకుల అసోసియేషన్ కూడా స్పందించడం జరిగింది. నగరంలో పెట్రోల్ బంక్ సంబంధించి నిల్వలకు సంబంధించి ఎలాంటి కొరత లేదు. కొంత లారీ డ్రైవర్లు సమ్మెకు వెళ్లడంతో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అత్యవసర సర్వీసులు కాబట్టి ప్రస్తుతానికైతే వాళ్ళతో మాట్లాడి మీకు ముఖ్యంగా బంకులకి పెట్రోల్ సరఫరా చేసే లారీ డ్రైవర్లతో కూడా మాట్లాడడం జరిగింది. కొద్ది సేపట్లో కూడా నగర వ్యాప్తంగా ఉన్న అన్ని బంకులకు సంబంధించి కూడా విరివిగా రెగ్యులర్ గా ఎంత స్టాక్ వస్తుందో అంత పంపించే ప్రయత్నం కూడా చేస్తామని కీలక ప్రకటన చేశారు అమరేందర్ రెడ్డి. ప్రస్తుతానికి అయితే నిన్నున్న బంకులో కూడా కొద్దిసేపటి క్రితం ఒక ట్యాంక్ కూడా వచ్చింది. ఇక పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగరానికి సంబంధించి కూడా రెండు డిపో చెర్లపల్లి నుంచి కూడా సుమారుగా 40 లక్షల సంబంధించిన లీటర్ల పెట్రోల్ కూడా సరఫరా చేస్తామని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే నిన్న బంకులో చూసుకోవచ్చు కొద్దిసేపటి నుంచి కూడా ఇక్కడికి పెట్రోల్ ట్యాంక్ రావడంతో కూడా దాన్ని ఫిల్అప్ చేయడం జరిగింది. ఇక వాహనదారులు ఎందుకంటే సుమారుగా 3 గంటల నుంచి వాళ్ళంతా వెయిట్ చేస్తున్న వస్తున్న నేపథ్యంలో కూడా వాహనదారులందరికీ కూడా పెట్రోల్ కూడా సప్లై చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం విజయస్ లో కెమెరా పర్సన్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. సుమారుగా 40 నిమిషాల క్రితం కూడా ఇటు లిబర్టీలో ఉన్న ఒక పెట్రోల్ బంక్ వద్ద కూడా పెట్రోల్ ట్యాంక్ చేరడం జరిగింది. పూర్తిగా పెట్రోల్ అంతా నింపిన తర్వాత కూడా వాహనదారులకి ఒక్కొక్కరిగా వారికి కావాల్సిన పెట్రోల్ కూడా సప్లై చేస్తున్న దృశ్యాలు కనిపిస్తుంది. మరొక గంట లోపల కూడా నగరంలో అన్ని బంకులకు సంబంధించి కూడా పెట్రోల్ విరివిరిగా వస్తుందంటూ కూడా వారు చెప్తున్నారు సతీష్. రైట్, కిరణ్, మనం చూస్తున్నాం అటు ట్రక్ డ్రైవర్ల ఆందోళన నేపథ్యంలో ఇక పెట్రోల్ కొరత ఏర్పడుతుంది, పెట్రోల్ తీసుకోవాలన్న ఒక వార్త సర్క్యులేట్ అయిన నేపథ్యంలో మొత్తం సిటీ చుట్టుపక్కల పెట్రోల్ బంకులకు వాహనదారులు బారులు తీరారు. అయితే అమరేందర్ రెడ్డి తెలంగాణ పెట్రోల్ బంక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఒక ప్రకటన చేశారు, ఎలాంటి వార్తలు నమ్మద్దు, ట్యాంకర్ డ్రైవర్లు ఈ సమ్మెలో పాల్గొనమని విరమించారు, ఖచ్చితంగా రాత్రి నుంచి అన్ని బంకుల్లో పెట్రోల్ అందుబాటులో ఉంటుంది, ఎవరు ఆందోళనకు గురి కావద్దంటూ ఒక ప్రకటన కూడా జారీ చేశారు.